కానీ రైతులు ఎక్కువగా వాడుకునే పోషకాలు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న కొత్త డిఏపిలో పాత వీడియోలో ఏ ఏ పోషకాలు మొక్క పెరుగుదలకు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకున్నారు. ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి, రైతులందరికీ ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో ఏ ఏ ఎరువులలో ఎలాంటి పోషకాలు ఉంటాయో, వాటిని ఏ సమయాల్లో వాడుకుంటే మన పంటకు మంచిదో తెలుసుకుందాం. పోషకాలన్నీ 18 రకాలు, కానీ రైతులకు ఎక్కువగా తెలిసిన పోషకాల పేర్లు నత్రజని, భాస్వరం, జింక్, ఐరన్ మరియు కాల్షియం, బోరాన్ లాంటి పోషకాలు. మొక్క ఎదుగుదల సమయంలో అన్ని రకాల పోషకాలు మొక్కకు అందించాలి. ఏ ఎరువులలో ఏ రకమైన పోషకాలు ఉన్నాయో తెలుసుకుంటే ఆ ఎరువులను మొక్కకు అందించడం సులువవుతుంది. ఉదాహరణకు యూరియాలో 46% నత్రజని మాత్రమే ఉంటుంది, డిఏపిలో 18% నత్రజని, 46% భాస్వరం ఉంటుంది. ఈ యూరియా మరియు డిఏపిని కలిపి 20 నుండి 60 రోజుల దశలో ఎప్పుడైనా వాడుకోవచ్చు. 14-35-14లో 14% నత్రజని, 35% భాస్వరం, 14% పొటాష్ ఉంటుంది. ఈ 14-35-14 ఎరువును పూత మరియు కాయలు పట్టే సమయంలో వాడుకోవచ్చు. 20-20-0-13లో నత్రజని భాస్వరంతో పాటుగా 13% సల్ఫర్ కూడా ఉంటుంది. 20-20-0-13 లాంటి ఎరువులను మొక్క మొదటి రోజుల్లో అంటే 20 నుండి 30 రోజుల దశలో వాడుకోవచ్చు. 13-0-45లో 13% నత్రజని, 45% పొటాష్ ఉంటుంది. 13-0-45 లాంటి ఎరువులను పూత మరియు కాయపట్టే సమయంలో వాడుకోవచ్చు. 3-19 మరియు 3-17 లాంటి ఎరువులలో నత్రజని, భాస్వరం మరియు పొటాష్ 3 పోషకాలు కలిసి ఒకే మోతాదులో ఉంటాయి. ఈ 3-19 లేదా 3-17 లాంటి ఎరువులను ఎప్పుడైనా వాడుకోవచ్చు. 28-28-0లో నత్రజని మరియు భాస్వరం ఉంటుంది. ఎస్ఎస్పిలో 16% భాస్వరం, 21% కాల్షియం, 11% సల్ఫర్ ఉంటుంది. ఎంఓపిలో 60% పొటాష్ ఉంటుంది. ఈ ఎస్ఎస్పి మరియు ఎంఓపి లాంటి ఎరువులను వేరే ఎరువులతో కలిపి వాడుకోవాలి. ఫార్ములా 6 మరియు ఫార్ములా 4 లాంటి బాటిళ్లలో జింక్, ఐరన్, మ్యాంగనీస్, బోరాన్, కాపర్ మరియు మాలిబ్డినం లాంటి పోషకాలు ఉంటాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న కొత్త డిఏపిలో 18% నత్రజని, 46% భాస్వరం ఉంటుంది. మొక్కల పెరుగుదల మొత్తంలో ఒకసారి సూక్ష్మ పోషకాలు అందించాల్సి వస్తుంది. అవి ఫార్ములా 4 లేదా ఫార్ములా 6లో ఉంటాయి. మొక్క పెరుగుదల సమయంలో మొదట్లో ఇస్తేనే మంచిది. ఇవే కాకుండా ఇంకా మీకు తెలిసినవి ఏవైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి. మీకు ఎరువుల గురించి ఎలాంటి ప్రశ్నలు ఉన్నా కామెంట్ చేసి అడగవచ్చు. మేము ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూసేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.